ఈవేళ బీన్స్ కూర చేసుకుందామండి. కూరల్లో ఎక్కువ ప్రోటీన్ ఉన్నది, మాంసకృత్తులు అధికంగా ఉన్న కూర బీన్సే అని అంటారు. మామూలుగా మన చిక్కుళ్ళు అవన్నీ కూడా ప్రోటీన్ ఉన్నవి కదా, ఇందులో ఎక్కువ ఉంటాయి. చిక్కుడులో గింజ కొంతమందికి అరగదు, గింజలు అరగలేదు అనుకుంటారు, కానీ ఇందులో మాత్రం ఇది చక్కగా అరిగిపోతుంది. దీంట్లో ఉన్న ఫైబర్ పొట్టకి చాలా మంచిది, ఎలాగైనా చేసుకోవచ్చు. ఒట్టి బీన్స్ వేయించుకోవచ్చు. బీన్స్ని కొంచెం మసాలా వేసి ఆలు బీన్స్, ఇదేంటంటే స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది, సింపుల్గా కూర అయిపోతుంది 10 నిమిషాలు పావు గంటలో. కొద్దిపాటి మసాలా వేస్తే సరిపోతుంది, ఎక్కువ హైరాన్ లేదు. ఏదైనా ఒక అంటే ఒకవేళ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు అండి. కుక్కర్ అయితే మరీ లూ బాగా శుద్ధలా అయిపోతుంది కూర. కుక్కర్ కాదనుకుంటే మనం మూకుడులో చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. సుమారుగా ఒక 1/4 కిలో కాదులేండి ఇవి, 1/4 కేజీకి కొంచెం తక్కువగా ఉన్న బీన్స్. తర్వాత ఒక పెద్ద ఆలు ముక్కలు కట్ చేసి పెట్టాము, పెద్ద బంగాళదుంప. తర్వాత ఒక ఉల్లిపాయ, ఒక టమాటాతోటే ఈ కూర అయిపోతుంది. తక్కువ మసాలాలే అనమాట. బేస్ మసాలాలు మనకి ఇంట్లో హోమ్ మేడ్ మసాలా పొడి గరం మసాలా ఉంటే అది వాడేసుకోవచ్చు. అది లేదనుకుంటే కొంచెం ధనియాల పొడి అలాంటివి ఉన్నా చాలు. నూనె కాగాక 1 స్పూన్ జీలకర్ర వేయండి. కొద్దిపాటి మసాలా, 2 లవంగాలు, 2 ఏలక్కాయలు, చాలా కొంచెం దాల్చిన చెక్క. ఇది జస్ట్ వాసనకే, కొంచెం డిఫరెంట్ స్మెల్ వస్తుందని అంతే. ఇది వేగుతుండగా ఒక ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాం ఇందులో. నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పెద్దగా నచ్చదండి, ఇష్టం ఉండదు. అయితే కొన్నిట్లలో అదే వేయాల్సి వస్తుంది, బిర్యానీల్లోనూ వాటిల్లోనూ, అప్పుడప్పుడు అది కూడా స్కిప్ చేసేస్తుంటారు. ఇవి రెండు వేస్తే బాగుంటుంది అనిపిస్తే ఏం చేస్తానంటే, వెల్లుల్లిపాయ ముక్కలు తరిగేస్తాను, అల్లము ముక్కలు కట్ చేస్తాను. వాటి తాలూకు పూర్తి ఔషధ గుణాలు మనకు అందుతాయి, రుచి కూడా అందుతుంది. కానీ అవి రెండు కలిస్తే వచ్చే పంజెంట్ స్మెల్ మాత్రం రాదు, ఏదో విచిత్రమైన వాసన వస్తుంది. అది ఎందుకో తట్టుకోలేను నేను. తర్వాత తెలియదు మనకి, ఈ కూర వండేటప్పుడే మొదట వేయగానే వస్తుంది కదా ఆ స్మెల్ అంత నచ్చదు అనమాట. ఇలా ట్రై చేసి చూడండి, ఒకవేళ అల్లం వెల్లుల్లి వాసన వద్దు భరించలేని వాళ్ళు ఇలా చూడండి, భలే బాగుంటుంది. ఇప్పుడు ఇంత కూరలో ఆ ముక్కలేమి మనకి పట్టి ఇవ్వవు, మొత్తం ఉడికిపోతాయి కనపడదు, కాబట్టి ఇబ్బంది లేదు. ఒక చిట్కెడు పసుపు వేద్దాము. తర్వాత ఏం చేద్దాం అంటే ముక్కలు ముప్పాతిక కాస్త ఉల్లిపాయ కాలా మగ్గినట్టుంటే చాలు, ఆలు వేసేద్దాం ఇందులో. ఆలు ఉల్లిపాయ కలిసి వేగుతాయి, ఎందుకంటే ఆలుగడ్డకి ఉడుకు ఎక్కువ కావాలి, మనం ఉడకబెట్టలేదు కదా పచ్చి ఆలులు కాబట్టి. వీటిని ముందు వేసేద్దాం, ఒక 5 నిమిషాలు మూత పెట్టి వదిలిపెట్టేద్దాం. ఆలు వేగిన వాసన వస్తుంది. టమాటాలు వేసేద్దాం. ఒక్క టమాటా ఏంటండి, చాలా పులుపేం అక్కర్లా దీనికి. కొంచెం అలా అంటే కాస్త మన కూర దగ్గరకు ఉండటం కోసమే అనమాట, బైండింగ్ కోసం. మనం ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ఆలు మేము మీడియం సైజ్ చేసాం కదా, ఇంకొంచెం పెద్ద సైజ్ చేసినా కూడా బాగానే ఉంటాయి, ఉడికిపోతాయి. బీన్స్ వేసేద్దాము. వేసేసాక దీనికి సరిపడా ఉప్పు కూడా వేస్తే బీన్స్ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి. కొంచెం గమనించుకోవాల్సింది ఏంటంటే, మనం ఆలుకి బంగాళదుంపలకి కొంచెం ఉడికి ఎక్కువ అవసరపడుతుంది, బీన్స్కి అంత ఉండదన్నమాట. అందుకని రెండు కలిపి వేయకుండా అవి కొంచెం మగ్గాక ఇవి వేసుకుంటున్నాం. ఈ ముక్కలు ఆశాంతం మగ్గడానికి దీని మీద ఒక నీళ్ళ గిన్నె మూత పెట్టచ్చు. ప్లేట్లో మూత పెట్టేసి దాని నిండా నీళ్ళు పోసామనుకోండి, లోపల ముక్కలు చక్కగా మెత్తగా మగ్గిపోతాయి. లేదా కాసిన నీళ్లు చల్లితే కూడా ఇది చక్కగా ఉడికిపోతుంది దగ్గరికి కొద్దిగా. చాలు కాస్త ఒక 4-5 స్పూన్ల నీళ్ళు పోసి మూత పెట్టేద్దాము. మూత పెట్టి తాపిగా నిదానంగా సన్న సెగన మగ్గనివ్వండి, ఒక 8 నుంచి 10 నిమిషాలు ఉంటే కూర అయిపోతుంది. మన కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాము. దాదాపుగా ఉడిసిపోయింది, బీన్స్ చక్కగా కలర్ మారి కనిపిస్తున్నాయి, మనం వేసిన నూనె కనపడుతోంది, అంటే తడి తగ్గిపోయింది కదా. మామూలుగా ఏంటంటే చాలా ఈ మసాలా కూరల్లో ముందు నూనెలోనే ధనియాల పొడి అవి వేసేసి చేయటం ఉంటుంది. ఇది సింపుల్ కర్రీ అని చెప్పుకుంటున్నాం కదా, పెద్ద హైరాన్ పడద్దు, చివరికి వేసుకోవచ్చు. 1-2 స్పూన్లు చిన్న స్పూన్లు ధనియాల పొడి, ఒకవేళ మీ దగ్గర కూర పొడి కనుక ఉంటే అది, గరం మసాలా పౌడర్ ఉంటే అది కూడా, ఏ ఉంటే వేసేసుకోవచ్చు దీన్ని రుచిగా చేయటానికి. ఏమీ లేకపోతే
కాస్త ధనియాల పొడి వేస్తే సరిపోతుంది. సరిపడా కారం వేసేద్దాము. ఇదేంటంటే కూరకి తక్కువ, ఫ్రైకి ఎక్కువ అన్నమాట. అన్ని ముక్కలు చక్కగా ఉడికిపోయినాయి, బాగా మృదువుగా కూడా కనిపిస్తున్నాయి. హార్డ్లీ ఒక 15 మినిట్స్లో కూర అయిపోతుంది. కొంచెం కొత్తిమీర వేద్దాము. ఇవాళ రేపు కొత్తిమీరని గార్నిషింగ్కి వాడొద్దని, దాన్ని కూడా ఉడకనివ్వమని చాలామంది న్యూట్రిషనిస్టులు చెప్తున్నారండి. ఎందుకంటే కొత్తిమీరలో రకరకాల శిలీంధ్రాలు ఇబ్బంది కలిగించేటువంటి కొన్ని రకాల సూక్ష్మక్రిమి ఉండే అవకాశం ఉందట. దాన్ని ఉడికించేస్తే ఏం ప్రాబ్లము ఉండదు. అందుకని కూరలో వేసేయండి. పై గార్నిషింగ్ సాధ్యమైనంత తగ్గించుకోవటమే ఈ రోజున మంచిది. మన కూర రెడీగా ఉంది, వేరే బౌల్లోకి తీసేసుకుందాం. స్టవ్ ఆపేస్తున్నాను. ఒకవేళ మనకి పుదీనా కనుక ఆసక్తి ఉంటే కొత్తిమీర బదులు పుదీనా కూడా వేసుకోవచ్చు. పుదీనా వాసన వస్తుంది. అప్పుడు పుదీనా వేసుకునేటట్టయితే ధనియాల పొడి పూర్తిగా మానేసేయండి. పొట్టి గరం మసాలా పొడి మాత్రం వేసుకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.